అలాంటి చోట వరుసగా 4 సార్లు గెలిచిన మీరు గత ఎన్నికలు ఎందుకు ఓడిపోయాను అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారు వచ్చి దత్తత తీసుకుంటాను, మీ నల్గొండ మొత్తం రూపురేఖలు మారుతాను, ఒకటే వైపు మా ఎదురుగా పోటీ చేసిన అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఎవరు ఏమనుకున్నా నడి రోడ్డు మీద జెండు బాంబు పెట్టుకొని ఏడ్చి మహిళలు ఆ రోజు నా మీద ఎవరికి కూడా కోపం లేదు. ఇప్పటికీ ఇంకా ఎవరికి కోపం లేదు. ఇవన్నీ కూడా సింపతి నాటకాలు. ఆయన దత్తత అంటే, ముఖ్యమంత్రి దత్తత తీసుకుంటే మా బాగులో మా జీవితాలు బాగుపడతాయి, అందరికీ ఇండ్లు వస్తాయి, డబుల్ బెడ్రూము, అందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఒక్కసారి వచ్చింది ఆయన 3.5 ఏళ్ళ తర్వాత. అది గాదర్ కిషోర్ ఎమ్మెల్యే వాళ్ళ తండ్రి చనిపోతే దిరాలకు వచ్చింది తప్ప వాళ్ళు ఒక్కసారి కూడా రాలే. రేపు 20వ తారీఖు వస్తున్నావు, అదే బిగ్ టీవీ ద్వారా అడుగుతున్నావు ముఖ్యమంత్రి గారు ఏం ముఖం పెట్టుకొని నల్గొండకు వస్తున్నావు. దత్తత తీసుకున్న వారిని నీ గజ్వేల్లాగా చూసుకోవాలి, నీ సిరిసిల్లలాగా చూసుకోవాలి, నీ సిద్దిపేటలాగా చూసుకోవాలి. అక్కడ ఊరికి 500 ఇల్లు కట్టాం, మాకెందుకు డబుల్ బెడ్రూమ్ కట్టలేను? మాకెందుకు ఈరోజు విద్యార్థులకు కానీ పేదవాళ్ళకు కానీ ఒక్కరు కూడా ఒక ఉద్యోగం ఇవ్వలే? నేను కట్టించిన మహాత్మా గాంధీ యూనివర్సిటీ 16 మంది స్టాఫ్తో 4000 మంది విద్యార్థులు నేను కట్టించుకున్న యూనివర్సిటీ. నిరుద్యోగుల కోసం మన టీఎఫ్ అని చెప్పి 300 కోట్లు పెట్టాను. నేను 4000 పిల్లలకు ఉన్నత విద్య తప్పించి ఐటీ మినిస్టర్గా 70 ఎకరాలు ల్యాండ్ నెగోషియేషన్ చేసిన ఈలోగా తెలంగాణ ఉద్యోగం రావడంతో నేను రాజీనామా చేసుకొని సొంత పార్టీ మీదే తెలంగాణ ఉద్యోగం చేశా. అది కాలేకపోయింది. తప్పకుండా రాబో కాలంలో ఒక 10-20 వేల మందికి ఉపాధి కలిగే విధంగా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు నాకున్న సంబంధాలతో, ఐటీ మినిస్టరే కాదు పార్లమెంట్ సభ్యునిగా నాకున్న సంబంధాలతో ఈ ప్రాంత రైతులతో పాటు నిరుద్యోగులకు ఐటీ కంపెనీలు స్థాపించడం, ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ తీసుకురావడం నా ప్రధాన కర్తవ్యం.